భక్తి పీఠం ప్రేక్షకులకు స్వాగతం, శుభస్వాగతం. దుర్గే స్మృతా హరసి భీతిమశేష జంతో స్వస్తే స్మృతామతిమతి ఇవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖభయహారిణి కాత్వదన్య సర్వోపకార కరణాయ దయాద్రజిత. నమస్కారం. అక్టోబర్ మాసం 20వ తారీఖు నుంచి 26 మధ్యలో ఉండేటువంటి ద్వాదశ రాశుల ఫలితాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వారం గ్రహసంచారం చంద్రుడు ఆర్ద్ర నక్షత్రం నుంచి ఉత్తరా నక్షత్ర మధ్య సంచారాన్ని, అనగా మిథున రాశి నుంచి కన్యారాశి వరకు కూడా సంచారాన్ని కలిగి ఉన్నాడు. అదేవిధంగా కుజుడు కన్యయందు, రాహు మిథున రాశిలో, కేతువు ధనురాశి యందు, శని కూడా ధనురాశి యందే, అలాగే బృహస్పతి వృశ్చికమందు బుధుడితో కూడుకుని ఉన్నటువంటి పరిస్థితి. 23వ తారీఖు నుంచి కూడా వృశ్చిక రాశిలోకి బుధ సంచారం మారుతున్నది. అలాగే శుక్రుడు తులయందు, రవి కూడా తులారాశి సంచారాన్ని కలిగి ఉన్నారు. ఇటువంటి గ్రహస్థితి, గ్రహసంచారం కలిగినటువంటి ఈ వారంలో రాశి ఫలితాల్లో భాగంగా ముందుగా మకర రాశి. ఉత్తరాషాఢ 2-3-4 పాదాలు, శ్రవణం ధనిష్ట 1-2 పాదాలు. వీరికి ధనం వచ్చింది వచ్చినట్టుగా ఖర్చు చేయటువంటి సూచన వ్యయస్థానంలో శని సంచారం వల్ల. అంతేకాకుండా రాహుగ్రహ ప్రభావం చేత కూడా కొంతవరకు ఆరోగ్య సమస్యల్ని తీసుకుని వస్తున్నది విద్యార్థిని విద్యార్థులకు సామాన్య ఫలితంగా చెప్పుకోవచ్చు. విదేశయానాన్ని కోరి ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో మకర రాశికి సంబంధించినటువంటి వారికి కొంతవరకు అనుకూలించేటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉండేటువంటి వారికి కలిసి వస్తుంది. రాజకీయ నాయకులు మంచి ఉన్నతమైనటువంటి పదవులను పొందేటువంటి అవకాశం ఈ వారంలో ఉన్నది. అంతేకాకుండా ప్రేమికులకు మంచి సమయంగా తెలుస్తున్నది. గ్రహంలో భార్యాభర్తలకు కొన్ని చికాకులు, కలహాలని తీసుకొచ్చేటువంటి సూచన. ఏమైనప్పటికీ కూడా ధనిష్ట నక్షత్ర జాతకులకు శుభ సమయంగా అనుకోవచ్చు. గ్రహంలో బంధుమిత్ర సమాగమం పండగ వాతావరణాన్ని తీసుకొస్తుంది. గృహంలో ఏదైనా శుభకార్యం చేసేటువంటి ముఖ్య సూచనగా ఉన్నది. అంతేకాకుండా ఈ రాశివారికి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు సామాన్య ఫలితాన్ని అనుభవిస్తారు. వెండి బంగారం వ్యాపారస్తులకు ముఖ్యంగా కలసి రాదు అని చెప్పుకోవచ్చు. ఫైనాన్షియల్ వ్యాపారస్తులకు గడ్డుకాలంగా చెప్పబడుతున్నది. మిర్చి, పొగాకు, పత్తి వ్యాపారస్తులకు సామాన్య ఫలితాన్ని తీసుకొస్తుంది. ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్ రంగంలో వ్యాపారం చేసేటువంటి వారికి ఇంతకుముందు కన్నా కొంత మంచి ఫలితాన్ని తీసుకొస్తుందని చెప్పవచ్చు. చలనచిత్ర రంగంలో ఉండేటువంటి వారు, మీడియాలో పనిచేసేటువంటి వారు, కళాకారులకు సామాన్య ఫలితం, పోటీ పరీక్షల్లో పాల్గొనేటువంటి వారికి గడ్డుకాలంగా చెప్పబడుతూ ఉన్నది. అంతేకాకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటువంటి వారికి భూ క్రయ విక్రయాదులు చేసేవారు రాచితూచి వ్యవహరిస్తే తప్ప ఆ రంగంలో సక్సెస్ని సాధించలేరు. నూతనంగా ప్రారంభించబడేటువంటి వ్యాపార వ్యవహారాదులకు తగిన సమయం కాదని ముఖ్య సూచనగా చెప్పుకోవచ్చు. గృహంలో సంతానరీత్యా కొంత ఇబ్బందులను ఎదుర్కొంటారు. గృహంలో ఉండేటువంటి పెద్దవారి రీత్యా ఒక అశుభవార్తను వినేటువంటి సూచన కూడా ఉన్నది. మొత్తం మీద ఈ రాశివారికి వారమంతా శుభఫల ఆధిక్యత కొరకు గణేశుని యొక్క ఆరాధన చేసుకోవడం, అదేవిధంగా ఆంజనేయస్వామికి తమలపాకులతో అర్చన, అభిషేకాదులు చేయించడం అనేటువంటిది కలిసి వచ్చేటువంటి అంశం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని చూస్తూ ఉండండి, లైక్ చేయండి. ఇతర వివరాల కొరకు కిందన కామెంట్ రూపంలో తెలియజేయండి. అపాయింట్మెంట్ కొరకు స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కు కాల్ చేయగలరు. ధన్యవాదాలు.